హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యారగుటి బ్రదర్స్. అందరికీ నమస్తే. మా ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ నా ధన్యవాదములు. మా యారగుటి బ్రదర్స్ ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ ధన్యవాదములు. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే, సైనిక్ నవోదయ ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈరోజు మనం అసలు సైనిక్ ఎగ్జామ్ వల్ల ఏంది ఉపయోగం. నా పేరు వైవి కౌశిక్ రెడ్డి, మా తమ్ముడు పేరు వైవి ప్రణీత్ రెడ్డి. ఈరోజు అసలు సైనిక్ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క ఇయర్ పేపర్ ఈజీగా ఉంటే బాగుంటుందా లేకపోతే కష్టంగా ఉంటే బాగుంటుందా అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా పేరు వైవి ప్రణీత్ రెడ్డి. నేను 2022లో సైనిక్ రాశాను. 2022లోనే నవోదయ కూడా రాశాను ఫ్రెండ్స్. సైనిక్ అనేది మీ అందరికీ తెలిసిందే, కొన్ని కాంట్రవర్సెస్ వల్ల ఆంధ్రాలో పెట్టిన తెలంగాణలో పెట్టిన సైనిక్ స్కూల్స్ అనేది రాలేదు. అందుకని నాకు కూడా రాలేదు ఫ్రెండ్స్. నవోదయ అనేది ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు. నాకైతే నవోదయలో 95+ వస్తున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, క్రీ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, మనం ఓకే. కౌశిక్ రెడ్డి గారు, మీరు ప్రిపరేషన్ ఇప్పుడు మీ తమ్ముడు రాసినప్పుడు నువ్వు రాసిన రెండు పేపర్లు కూడా అనాలసిస్ చేసావు కదా? అవును. ఇప్పుడు అప్పుడు నీకు నవోదయలో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉంటుంది కట్ ఆఫ్, అప్పటికి ఇప్పటికి ఈ సంవత్సరానికి నువ్వు రాసినప్పుడు దానికి? నేను 2022 ఎగ్జామ్ రాశాను, అప్పుడు పేపర్ అనేది కొంచెం కష్టంగా వచ్చింది కాబట్టి నాకు 91 అలా వస్తున్నాయి. అప్పుడు సీట్ వచ్చింది కాబట్టి ఇయర్ అనేది కొంచెం పేపర్ అనేది ఈజీగా ఉంది కాబట్టి ఇయర్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆ 2022తో పోలిస్తే. అప్పుడు 86+ వచ్చినా కూడా ఓసీల్లో ఓపెన్లో కన్ఫామ్గా సీట్ వచ్చేది, కానీ ఇప్పుడు 92-93+ ఉంటే కానీ సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ లేవు ఈ 2022 ఇయర్లో. కాబట్టి 2020తో పోలిస్తే 2022లో పేపర్ టఫ్నెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంది దాంతో పోలిస్తే. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రెండుసార్లు రాసావు కదా, ఫస్ట్ నీకు ఎన్ని వచ్చినా రాలేదు, మళ్ళీ తర్వాత ఎన్ని మార్కులు వస్తే సీట్ వచ్చింది ఒకసారి వ్యూవర్స్కి చెప్పు. ఫస్ట్ నేను 2020లో ఫస్ట్ టైం సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసినప్పుడు 300-242 మార్క్స్ వచ్చాయి. అప్పుడు పేపర్ అనేది చాలా ఈజీగా ఉండడం వల్ల అప్పుడు సీట్ అనేది రాలేదు. నెక్స్ట్ 2021లో సెకండ్ టైం రాసాను సైనిక్ ఎగ్జామ్, అప్పుడు 300-204 వచ్చినా కూడా సీటు వచ్చింది, ఎందుకంటే ఆ ఇయర్ అనేది ఎగ్జామ్ పేపర్ అనేది చాలా టఫ్గా ఇచ్చారు. టఫ్నెస్ పెరగడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది ఈజీగా ఉండడం కన్నా. ఈజీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది ఇప్పుడు అప్పుడు 249-250+ ఉంది కట్ ఆఫ్ అప్పుడు, కానీ ఇప్పుడు కట్ ఆఫ్ అనేది 202 అలా ఉంది కట్ ఆఫ్. కాబట్టి కష్టంగా ఉంటేనే మనం ఎగ్జామ్లో కొంచెం ఎక్కువ రాణించగలం మంచి ర్యాంక్స్. మరి సైనిక్ స్కూల్ బెస్ట్ నవోదయ బెస్ట్, కొంతమంది రెండు సీట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రణీత్ నువ్వు చెప్పు, నీ యొక్క సైనిక్ స్కూల్ రెండు. నా దృష్టిలో అయితే నవోదయ కన్నా సైనిక్ అనేది బెస్ట్. ఫీజెస్ వాటి పరంగా చూస్తే నవోదయ సైడ్ వెళ్తారు కొంతమంది, ఎందుకు సైనిక్లో లక్షలు కట్టడం, నవోదయలో ఫ్రీ కదా అంటారు. రెండుట్లో సిబిఎస్ఈయే, దాంట్లో ఫీజు ఉంది కదా, దీంట్లో ఫీజు లేదని నవోదయకి వెళ్తారు. కానీ సైనిక్లో ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అందర్ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ అనే ఎక్స్ట్రాగా ఉంటాయి, వాటికి వాళ్ళందరూ ఫీజు అనేది తీసుకుంటారు. అవి ఆ హార్స్ రైడింగ్ ఏం లేకపోతే సైనిక్ కూడా ఫ్రీయే. అందుకని సైనిక్ నవోదయ రెండు వస్తే ఎక్కువ శాతం సైనిక్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత సైనిక్లో ఏమైనా నచ్చకపోతే నవోదయకే ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే ప్రణీత్ రెడ్డి, నువ్వు మెడికల్ టెస్ట్కి వెళ్ళావు కదా, పీలేరు సైనిక్ స్కూల్కి మెడికల్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యావు కదా, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మరి అక్కడ ఏమేమి మెడికల్ టెస్టులు చేస్తారు ఒకసారి చెప్పు. నాకు సైనిక్ స్కూల్ అనేది కీ పరంగా మరియు రెండుట్లో 242 మార్క్స్ అనేది వచ్చింది మా అన్నలాగానే. నేను అప్పుడు మెడికల్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళందరూ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత సంక్షిప్తంగా చెప్పు. సైట్, టంగ్, ఈఎన్టీ, సర్జను, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ వరకే చేశారు. చేసిన తర్వాత ఇంకా వాళ్ళల్లో 1/3 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. మెడికల్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యాము, మాకు సైనిక్ సీట్ వచ్చింది అనుకుంటారు కొంతమంది. కాదు, ఒక 24 సీట్స్ ఉంటే
72 మెంబర్స్ని మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. ఆ 72 మెంబర్స్కి సీట్ వచ్చినట్టు కాదు. ఎందుకు 72 మెంబర్స్ని పిలుస్తారంటే ఆ 24 సీట్స్లో కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది మెడికల్ టెస్ట్కి అటెండ్ అవ్వకపోవచ్చు, కొంతమంది మెడికల్ టెస్ట్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఫీజు అంత ఎక్కువ ఎందుకనుకొని రాకపోవచ్చు. అలాంటి వాళ్ళ సీట్స్ని రీప్లేస్ చేయడానికి 72 మెంబర్స్ని పిలుస్తారు. 153,000 ఉంటుంది. వాళ్ళ ఫాదరు ప్రొఫెషన్ని బట్టి ఫీజు అనేది తగ్గుతుంది. ఒకవేళ మీ పేరెంట్స్ ప్రొఫెషన్ ఫార్మర్ అలా ఉంటే మీకు అనేది ఫీజు అనేది కొంచెం తగ్గిస్తారు. అదే ఏదైనా బిజినెస్ గవర్నమెంట్ జాబ్స్ వాటిని బట్టి ఫీజు అనేది పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళు మంత్లీ ఇయర్లీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మనకు ఫీజు అనేది డిసైడ్ చేస్తారు. ఓకే ప్రణీత్ రెడ్డి, మీకు సైనిక్లో వచ్చేసి 242, అన్నకి మీ బ్రదర్కి వచ్చేసి 242 వచ్చినా కూడా ఒకసారి ఈజీగా ఉండటం బట్టి అప్పుడు అతనికి రాలేదు, మెడికల్ టెస్ట్ కూడా సెలెక్ట్ కాలేదు. అయినా కూడా రెండోసారి 202 వచ్చినా కూడా టఫ్గా ఉండి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు సైనిక్ స్కూల్ ప్రిపరేషను నవోదయ ప్రిపరేషను రెండు చేసావు కదా, ఏది హార్డ్గా ఉంటుంది ఏది సులభంగా ఉంటుంది ఆ రెండిట్లో, నవోదయ సైనిక ప్రిపరేషన్? దీన్ని బట్టి సైనిక్ అనేది చాలా కష్టమైన ప్రిపరేషన్. దాంట్లో వచ్చేసి టోటల్ 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. నవోదయ అనేది కొంచెము ఈజీగానే ఉంటుంది, అంటే మెంటల్ ఏబిలిటీ కానీ అవన్నీ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది 40 బిట్స్ కాబట్టి ఈజీగా మనం దాంట్లో ఒక్క మార్కు రెండు మార్కులు తప్పి ఇంకెక్కువ శాతం పోకపోవచ్చు. మిగతా మ్యాథ్స్ అన్ని ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ప్యాస్ చెప్పు, సైనిక్ ఏ సబ్జెక్టులు ఉంటాయి నవోదయలో, ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు ఉంటాయి? నవోదయ సైనిక్లో రెండు కలిపి వాటిలో ఒకే సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది, మ్యాథ్స్. ఇక్కడ నవోదయలో మెంటల్ ఏబిలిటీకి ప్రియారిటీ ఇచ్చారు, కానీ సైనిక్లో మ్యాథ్స్కి ప్రియారిటీ ఇచ్చారు. నవోదయలో 50% మార్క్స్ అన్నీ మెంటల్ ఏబిలిటీకి ఇస్తే సైనిక్లో 50% మార్క్స్ అనేది మ్యాథ్స్కి ఇచ్చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ అంటే ప్యాసేజెస్, ఓన్లీ ప్యాసేజెస్ ఉంటాయనుకుంటారు అందరు సైనిక్లో. దాంట్లో జస్ట్ ఒక ప్యాసేజ్, దానికి 5 questions కాదు ఫ్రెండ్స్, ఓన్లీ 3 questions మాత్రమే ఉంటుంది. తర్వాత గ్రామర్ అనేది ఉంటుంది, దానికి ఒక సిలబస్ అనేది ఉంటుంది. ఆ గ్రామర్ మనం నేర్చుకుంటే దాని మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జీకే, ఈ జీకే అనేది ఎక్కువ శాతము కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది మనము ఊహించలేము ఏ బిట్ వస్తుందో, దానికి ఒక సిలబస్ అనేది ఉండదు. నేను ఫస్ట్ ఇన్ ఇండియా లాంటి కొన్ని నార్మల్ సైనిక్ బుక్స్లో కామన్గా ఉన్నాయే మెయిన్గా. కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని ఇస్తారు, కానీ ఎక్కువ బిట్స్ అనేది ఇవ్వరు. నార్మల్గా జనరల్గా ఉండే క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. అన్ని సబ్జెక్ట్ జీకే అంటే సైన్స్ సోషల్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి అన్నీ కల్పిస్తారు. కానీ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్, పేపర్లో వచ్చిన న్యూస్ వాటి గురించే ఇస్తారు. అక్కడక్కడ బయాలజీ సోషల్ సైన్స్ అవి కొంచెం పార్ట్లు వస్తాయి. తర్వాత అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది సైనిక్లో ఇవ్వరు, 1-2 బిట్లు అప్పుడప్పుడు కష్టంగా వచ్చినప్పుడు ఇస్తుంటారు, కానీ ఎక్కువ శాతం వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఇవ్వరు. ఇంక తర్వాత చూసుకుంటే ఐటీ అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్, దీంట్లో కొన్ని బిట్స్ నవోదయలో ఉన్నట్టే మెంటల్ ఏబిలిటీనే ఉంటుంది, కొన్ని బిట్స్ 2-3 బిట్స్. మిగతా అనేది సిరీస్ అనాలజీ అలాంటి కొన్ని వేరే సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. దీంట్లో అందరు అనుకుంటారు ఐటీ అంటే నవోదయలో ఉన్నట్టే ఉంటుంది, ఏముండదు అనుకుంటారు. కానీ దాంట్లో కొన్ని అప్పుడప్పుడు ఇయర్ని బట్టి కష్టంగా వస్తుంది, కొన్ని ఇయర్ని బట్టి ఈజీగా వస్తుంది. ఐటీలో ప్యాసేజెస్లో ఈజీగా మనం స్కోర్ గెయిన్ చేయొచ్చు, కానీ ఇక్కడ మ్యాథ్స్లో స్కోర్ కానీ మంచిగా గెయిన్ చేస్తే మాత్రం చాలా యూస్. మ్యాథ్స్లో వచ్చేసి చాలా సబ్జెక్ట్స్ అండ్ డెప్త్గా ఇస్తారు. టాపిక్స్ ఇస్తారు మామూలుగా, ఇప్పుడు మ్యాథ్స్ సైనిక్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, నవోదయలో ఎలా ఉంటుంది, ఈజీ దేంట్లో ఇస్తారు, కష్టంగా దేంట్లో ఇస్తారు? సైనిక్లో కష్టంగా ఇస్తారు, నవోదయలో కొంచెము ఈజీ బిట్స్ ఇస్తారు ఎక్కువ. నవోదయలో ఎక్కువ ఇస్తారు, సైనిక్లో ఎక్కువ ఇస్తారు. నీకు నవోదయలు ఎన్ని మార్క్స్ వచ్చాయి 20కి?
ఇరవై బిట్లు కదా, ఎన్ని వచ్చాయి నీకు? మన 19 వచ్చాయి. ఒక బిట్ మిస్ అయింది. మరి సైనిక్ లో ఎన్ని వచ్చాయి మ్యాథ్స్? 4/5 మ్యాథ్స్ లో. 4 అంటే దాదాపుగా బాగానే రెండిట్లు మ్యాథ్స్ వరకు కవర్ చేసావు. మరి ఈ ప్రిపరేషన్ దేనికి ఉపయోగపడుతుందా మరలా నెక్స్ట్? ఉపయోగపడుతుంది. మీరు సైనిక్ చదివేటప్పుడు ఫిజిక్స్ కూడా వస్తుంది అనుకోని, ఫిజిక్స్ కూడా చదువుంటే ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఉపయోగం అయితే ఉంటుంది. సైనిక్లో చెప్పే సిలబస్ 6th కాదు, అది 7th 8th సిలబస్ దాకా వెళ్తుంది మ్యాథ్స్ అయితే. మ్యాథ్స్ అంటే 8th క్లాస్ కూడా సైనిక్ ప్రిపేర్ అవ్వాలంటారు. 7th 6th 8th ఈ మూడు క్లాసులు ప్రిపేర్ అయితే ఉపయోగం ఉంటుందా? ఒక్కొక్కసారి మరి కష్టంగా వచ్చిన సైనిక్ పేపర్స్లో చాలా కష్టమైన క్వశ్చన్స్ ఉంటాయంటే దాన్ని దాదాపు ఎవరు గెయిన్ చేయలేరు, దాన్ని ఎవరు మార్క్ వచ్చేటట్టు ఇస్తారు. కొన్నిసార్లు చాలా ఈజీగా ఇస్తారు. కష్టమైన టాపిక్స్ అంటే ఆల్జీబ్రా అలాంటి కొన్ని మెయిన్ మెయిన్ లెసన్స్ ఉంటాయి, అవి చాలా రేర్గా వస్తుంటాయి. ఎక్కువ మార్కులు నా అంచనా బట్టి నెంబర్ సిస్టమ్ మీద వస్తుంది. నవోదయాలో సైనిక్లో కూడా నెంబర్ సిస్టమ్ మీదే వస్తుంది ఎక్కువ. ఈ నెంబర్ సిస్టమ్ అనేది దాదాపు అందరూ కరెక్ట్గా చేస్తారు. అవి వస్తాయి కానీ అవి నెంబర్ సిస్టమ్ కన్నా ఎక్కువ రావు. నెంబర్ సిస్టమ్ అనేది నార్మల్ ఫండమెంటల్ టాపిక్ కాబట్టి అది చాలా ఎక్కువ వస్తుంది. ఓకే ప్రణీత్, నువ్వు నీ యొక్క అంటే ఏమైనా కోచింగ్ తీసుకున్నావా, ఓన్గా ప్రిపేర్ అయ్యావా, నీకు ఎవరైనా సలహాలు ఇచ్చారా సీనియర్స్? ఫస్ట్ 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఏం కోచింగ్ తీసుకోలేదు నార్మల్గా. అప్పుడు నుంచే మా అన్న నవోదయ సైనిక్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. మా నాన్న నన్ను కూడా రాపిద్దామని అప్పుడు కొన్ని బుక్స్ మా అన్న నవోదయ బుక్స్ని నా చేత కొన్ని చేపించి చేశాను. సైనిక్ అప్పుడు అంత నేను ప్రిపేర్ అవ్వలేదు. తర్వాత 4th 5th క్లాసెస్కి వచ్చాక సైనిక్లో జీకే అవి నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా అన్న మాట్లాడతారు. ఓకే కౌశిక్, ఇప్పుడు నీ ద్వారా కొంత మెలకువలు తెచ్చుకున్నాను అంటున్నాడు కదా ప్రణీత్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎక్కువ మార్కులు పొందాలంటే ఎలా చేయాలి, నువ్వు నీ యొక్క ప్రిపరేషన్ కోసం ఏమైనా కోచింగ్ తీసుకున్నావా లేదా ఎలా? మామూలుగా ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు స్కోర్ క్లాస్ నుంచి నువ్వు మొదలుపెట్టావు? నేను మామూలుగా 3rd క్లాస్ నుంచి మొదలుపెట్టాను. 3rd క్లాస్లో కొన్ని కొన్ని బయట నుంచి ఏమైనా బుక్స్ తెప్పించుకొని వాటిలో ఏమైనా మెంటల్ ఎబిలిటీ అలాంటి ఉంటే చేస్తుంటాను. తర్వాత 5th క్లాస్లో నేను తిరుపతిలో కోచింగ్ చేరాను. ఆ కోచింగ్ 1 ఇయర్ తీసుకున్న తర్వాత అక్కడ నెక్స్ట్ ఇయర్ నవోదయ ఎగ్జామ్ రాసినప్పుడు మనకి ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎగ్జామ్ ఉందనగా 1 మంత్ ముందు, 1 మంత్ అంటే అప్పుడు ఇంకా ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రోజుకి 8 to 10 hours చదువుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ 1 మంత్ ఉన్నందుగా ఆ 1 సబ్జెక్ట్ చదివావా? ప్రతిరోజు ఎగ్జామ్ ముందు 1 నెల ముందు అన్ని సబ్జెక్టులు కవర్ చేసేవాడు మ్యాథ్స్ జీకే మెంటల్ ఎబిలిటీ ఐటీ? రోజుకు 1 సబ్జెక్ట్ చదువుకునే దానికన్నా నేనైతే ఒక రోజులో అన్ని సబ్జెక్ట్స్ కొంచెం కవర్ చేసుకొని ట్రై చేస్తాను. దేనికి ఇచ్చేవాడు సైనిక్? ఎక్కువ టైం మెయిన్ మ్యాథ్స్కి ఇంగ్లీష్కి ఇచ్చేవాడిని, తర్వాత ఇంకా ఐటీకి జీకే వాటికి ఇచ్చేవాడిని. మరి ప్రిపరేషన్ ఇప్పుడు మామూలుగా నీకు ఎక్కువ మార్కులు రావడానికి ఏది సహాయపడింది అనుకుంటున్నావు? నాకు ఎక్కువ మార్కులు రావడానికి మామూలు ఎక్కువ బుక్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. మామూలుగా చదవడం కన్నా బుక్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్ ఏమన్నా రాసేవా? ఎక్కువ మాక్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఉందనగా ఎక్కువ మాక్ టెస్ట్ రాస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. అదే కాక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూస్తే మనకి ఎగ్జామ్ ఎలా ఇస్తున్నారు, ఎన్ని రిపీటెడ్ బిట్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఎలా మోడల్ అని మనకు తెలుస్తుంటాయి. ఆన్లైన్లో ఏమైనా పేపర్లు తెప్పించి ప్రాక్టీస్ చేశారా? ఆన్లైన్లో కూడా కొన్ని ఎగ్జామ్స్ రాశాను. మళ్ళీ అంతకుమించి అక్కడ ఎక్కువ రాయలేదు ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ అయితే ఎక్కువ రాయాలి ఎగ్జామ్ ముందు. మ్యాక్సిమం 1 నెలలో ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మంచిది? బబులింగ్ కానీ డైలీ మినిమం కుదిరితే 1 మాక్ టెస్ట్ రాయడం రాస్తే బాగుంటుంది ఎగ్జామ్ ముందు. ఎప్పుడు 1 మంత్ ముందు అంతే ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎక్కువ కొంచెం అంత నష్టం జరుగుతుంది. ఓన్లీ ఎగ్జామ్సే కాకుండా అప్పుడప్పుడు రివిజన్ చేసుకోవడం. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లు ఏమైతే తప్పులు పోతాయో ఆ తప్పులు పోయిన ఏరియాస్ని గుర్తించి అవి చదువుకోవాలి. అప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఫైనల్గా నేను చెప్పదలసింది ఏమిటంటే ఫైనల్గా నేను చెప్పదలసింది ఏంటంటే 5th క్లాస్ చదివే ప్రతి ఒక్కరూ
ఆర్ఎంఎస్, సైనిక్, నవోదయ ఈ మూడు ఎగ్జామ్స్ కన్ఫామ్గా రాయాలి. వీటి ప్రిపరేషన్ అనేది కనీసం ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జామ్లో పాస్ అయ్యే అంటే ఎగ్జామ్ సీట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఫోర్త్ క్లాస్ నుంచి ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సింగరాయకొండ కోచింగ్ సెంటర్ ఇలాంటి కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.